వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మొదటిసారి రజస్వరాయని పిల్లలకి ఎలా డైట్ ఇవ్వచ్చు ఎలాంటి నలుగు మనం ఇంట్లో పిల్లలకి షైనీగా అవ్వడానికి తయారు చేయొచ్చు అనేది చూపిస్తున్నాను ఇది శనగపిండి నేను పట్టించింది బయట కొన్నది కాదు ఇలా ఒక డబ్బాలో తీసి పెట్టేసుకుంటే మనం ఒకసారి మిక్స్ చేసి పెట్టుకుంటే వారం అంతా సరిపోయేంతగా కానీ నెలకి సరిపడా కానీ మనం చేసుకోవచ్చు ఇది కస్తూరి పసుపు కస్తూరి పసుపు ఒక స్పూన్ వేశాను మూడు స్పూన్లు నేను శనగపిండి యాడ్ చేశాను దీనిలో కావాలంటే కొద్దిగా బియ్యం పిండి ఫైన్గా పట్టిన బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు బియ్యం పిండి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనే వీడియో కూడా నేను ఇంతకుముందు చూపించాను అది ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు ఇలా తీసుకుని బాడీ అంతా కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుని లేదనుకుంటే ఫేస్ వర్క్ అనుకుంటే ఒక ఒకటిన్నర స్పూన్ సరిపోద్ది ఇలా దీంట్లో తీసుకున్నాను దీంట్లో రెండు పార్ట్స్గా చేశాను ఇది బాడీకి కూడా నేను రాయడానికి అన్నట్టు స్నానం చేసే ముందు ఇలా నలుగు పెట్టుకుంటే అలానే ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లలు ఇలా కొద్దిగా మనం శ్రమ అనుకోకుండా పిల్లలకి చేస్తే చక్కగా షైనీగా అవుతుంది ఒక వారం రోజుల్లో ఫేస్ కానీ మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళేప్పుడు బిజీ అయిపోతారు కాబట్టి ఇలా నేను మిక్స్ చేసి పక్కన పెట్టేశాను రోజు మార్చి రోజు ఇలా నలుగు పెట్టి స్నానం చేపిస్తే మంచిది రోజు చేసినా కానీ ఇలా నేను ఒక డబ్బాలో తీసి ఎట్ ఎట్ డబ్బాలో దీంట్లో పెట్టేశాను ఇది చాలా బాగుంటుంది కొద్దిగా కస్తూరి పసుపు దీంట్లో ఇంకా శనగపిండి కూడా యాడ్ చేశాను దీంట్లో ఒక దాంట్లో వచ్చి నువ్వుల నూనె వేసి నువ్వుల నూనె దీన్ని కొద్దిగా ఒక దాంట్లో వేసి మిక్స్ చేసి పక్కన పెట్టాను ఇది ఒంటికి పట్టించిన తర్వాత పొడిపిండితో పైన ఇలా రబ్ చేసినట్టుగా స్క్రబ్ లాగా ఇలా వేసి పైన పొడిపిండితో రుద్దితే కనుక చాలా సాఫ్ట్ గా అయిపోద్ది స్కిన్ ఈ బిజీ లైఫ్ లో పెద్దవాళ్ళు ఎవరు తోడు లేకుండా పిల్లలకి ఎలా చేయాలి అని అనుకునే వారికి ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో నేను మీకు చూపిస్తున్నాను దీంట్లో నేను ఒక సైడ్ ఒక పార్ట్ దాంట్లో నేను నువ్వు నూనె యాడ్ చేసి కావాలంటే విడిగా ఇంకో బౌల్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు దీన్ని ఫస్ట్ పట్టించిన తర్వాత ఫేస్కి కానీ ఒంటికి కానీ బాగా రాసిన తర్వాత దానిపైన పొడిపిండి కొద్దిగా వేసుకుంటూ రబ్ చేసుకుంటే చాలా స్మూత్గా అయిపోద్ది స్కిన్ అలానే పెట్టడం అంటారు దీన్ని పాత రోజుల్లో ఇలానే చేసేవారు కాబట్టి ఇలా చేసుకోవచ్చు ఇలా పీరియడ్స్ టైంలోనే కాకపోయినా వీక్లీ వన్స్ అయినా ఎవరైనా కానీ ఏ ఏజ్ వారైనా కానీ మగవారికైనా కానీ దీన్ని మనం ఇలా చేసుకుంటే కనుక స్మూత్గా ఉంటుంది స్కిన్ డెడ్ స్కిన్ కూడా ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా నేను తీసాను ఇలా నువ్వుల నూనె వేసి ఇలా నేను మిక్స్ చేసి పక్కన పెట్టింది ఇలా నేను మళ్ళీ పక్కన ప్లేట్లో ఇలా తీసుకున్నాను ఫస్ట్ దీన్ని అప్లై చేసి నూనె రాసిన దాన్ని కలిపిన దాన్ని అప్లై చేసి దానిపైన ఇలా పొడిపిండి వేసి చాలా షైనీగా అయిపోద్ది అనమాట చేతులు మనకి దాని గనక మనం రాసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది వన్ వీక్లోనే షైనీగా కూడా అవుతారు ఇలా ఇలా మిక్స్ చేసి ఒకసారి రాసింది నేను చూపిస్తున్నాను ఫేస్ ఇలా చూపించలేను కాబట్టి ఇంకా నేను డైట్ ఏం ఏమి ఇవ్వచ్చు అనేది చూపిస్తున్నాను రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత రెండు గుడ్లు ఇలా బాయిల్ చేసినవి ఒకటి కానీ రెండు కానీ కావాలనుకుంటే లోపలిది తీసేయచ్చు ఇలా నేను పాన్ మీద కొద్దిగా లైట్గా రోస్ట్ చేసి ఇస్తున్నాను ఒక చిన్న హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి బాయిల్ ఎగ్ ఇష్టం లేని పిల్లలకి ఇలా మనం పైన వేసి లైట్గా రోస్ట్ చేసి పైన పెప్పర్ కానీ స్ప్రింకిల్ చేసిస్తే హెల్త్కి హెల్తీ కొద్దిగా టేస్టీగా ఉంటుంది అనమాట బాయిల్ ఎగ్ ఇష్టంగా తినని పిల్లలకి ఇలా ఇవ్వచ్చు ఇలా కొద్దిగా రోస్ట్ చేసినట్టుగా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇలా ఇవ్వచ్చు లేదంటే పొద్దున్న అయినా కానీ ఇలా ఇవ్వచ్చు హెల్తీగా ఉండడానికి ఇలా నేను లైట్గా పైన రోస్ట్ చేసి ఇలా ఇచ్చాను ఇలా దీంతోపాటు దీనికన్నా కానీ బ్రష్ చేసిన వెంటనే ఇలా నువ్వుల నూనె తాగించి ఒక చిన్న టెన్ ఎంఎల్ అలా అనుకోవచ్చు అలా నువ్వుల నూనె తాగించి దాని తర్వాత ఈ నేను ఈ చిమ్ని వండ ఇచ్చాను అంటే నువ్వులో ఉండ ఇది బయట దొరుకుతుంది కావాలంటే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఇంట్లో చేసేది ప్రాసెస్ చాలా ఎక్కువ టైం పడద్ది కాబట్టి దాంట్లో చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఉంటాయి కాబట్టి క్లీన్ చేయాల్సి ఉంటుంది అందుకని ఇది నేను బయట తెప్పించింది దాన్ని ఇచ్చి చిన్న కొబ్బరి ముక్క బెల్లం ముక్క ఇవి ఇచ్చిన తర్వాత ఈ ఎగ్ ఇచ్చేదని ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందైనా ఇవ్వచ్చు ఎగ్ ఇలా బ్రష్ చేసుకోగానే ఇలా రెండు నేను ఇచ్చిన తర్వాత ఇవి ఇవ్వడానికి అనమాట ఇది చాలా హెల్దీగా ఉంటుంది పిల్లలకి ఫ్యూచర్లో నడుములకి బలం కాబట్టి నువ్వుల్లోనే ఇష్టం లేకపోయినా కానీ ఆ బెల్లం కొద్దిగా తినిపించినా లేదంటే కొబ్బరి తినిపించినా ఆ టేస్ట్ అంతగా అనిపించదు వాళ్ళకి వామిటింగ్గా ఇంకా డైట్ లోకి మసాలాలు అలాంటివి పెట్టకుండా పిల్లలు ఒంటి తత్వాన్ని బట్టి కొంతమందికి ఫస్ట్ ఉన్న ఫస్ట్ టైం అయినా కానీ వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు కొంతమందికి నార్మల్గా ఉండొచ్చు దాన్ని బట్టి మనం డైట్ ఇవ్వాలి కాబట్టి ఇలా నేను కందిపప్పుని ఇలా లేదంటే పెసరపప్పుని కానీ ముద్దపప్పు అయినా కానీ చేసి ఇవ్వచ్చు లేదంటే అన్నం కానీ ఇవ్వచ్చు ఇది నేను ముద్దపప్పు ఒట్టి పప్పుని కందిపప్పుని ఇలా కుక్కర్లో మెత్తగా చేసేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని డైరెక్ట్గా పప్పు ఇంకా ఖైమా అనమాట ఖైమా నేను మూడో రోజు పెట్టచ్చు మనం ఒకటి రెండు రోజులు కాకుండా అది వారి ఒంటి తత్వాన్ని బట్టి మనం మసాలాలు అవి వాళ్ళకి పెట్టాల్సి ఉంటుంది ఇలా కైమా సింపుల్గా ఎక్కువ ఆయిల్ లేకుండా అనమాట డీప్ ఫ్రైల్ కాకుండా ఇలా సింపుల్గా దీంట్లో నీరంతా ఇంకిపోయి కైమా అంతా మెత్తగా అయిపోయిన తర్వాత కీమా దాంట్లో లాస్ట్లో కరివేపాకు ఇంకా లైట్గా కారం పసుపు ఉప్పు వేసిన తర్వాత అదంతా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఉడికిపోయిన తర్వాత దాంట్లో పైన కరివేపాకు కొద్దిగా పేరుకి వేసామన్న పేరుకి ఈ మటన్ మసాలా వేశాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది ఇది నేను ఇంతకుముందు చూపించాను వీడియో మటన్ రెసిపీస్లో చూడొచ్చు ప్లేలిస్ట్లో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని పైన కొద్దిగా మటన్ మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి సిమ్లో పెట్టి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఆయిల్లో మనం రెడీ చేసుకోవచ్చు పూర్తి రెసిపీ మీరు ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు మటన్ రెసిపీస్లో ఇలా నేను అన్నం పెట్టిన తర్వాత దీంట్లో ఇలా మనం ఖైమా ఫ్రై ఇంకా పప్పు ఇలా చప్ప చప్పగా పెట్టేప్పుడు వాళ్ళకి ఇష్టంగా తినరు కాబట్టి ఇలా నేను మూడో రోజు మనం ఇలా పెట్టుకోవచ్చు ఇది బియ్యం పిండితో చేసిన పెట్టు ఇది చాలా హెల్దీ దీని రోజు ఒక స్పూన్ ఇలా ఒక టేబుల్ స్పూన్ ఈవినింగ్ టైంలో కానీ ఇవ్వచ్చు ఫోర్ ఓ క్లాక్ అలా ఇవ్వచ్చు ఇంకా చిమ్నీ వండలు కూడా ఇలా నల్ల నువ్వులు ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి దీంట్లో మనం రెడీ చేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డూ కానీ లేదంటే ఇలా నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఇలా లడ్డూలుగా కానీ చేసి రోజుకు ఇస్తే పిల్లలకి నడుముకి బలం కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళ డెలివరీ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ఇలా వాళ్ళకి సఫర్ అవ్వకుండా మన టైంలో ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు అంత టైం లేదు బిజీ లైఫ్ కానీ ఇలా బయటైనా కానీ కొని ఇవ్వచ్చు దాంతోపాటు ఈవినింగ్ కానీ లేదంటే మార్నింగ్ పదకొండు గంటల ఆ టైంలో కానీ ఇలా బాదం పప్పులు లేదంటే వేరుశెనగ పప్పులు ఇలా నానబెట్టినవి నైట్ నానబెట్టి మార్నింగ్ ఇలా పిల్లలకి ఇవ్వచ్చు ఒక ఐదారు బాదం పప్పులు లేదంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అయినా కానీ పప్పు ఇలా నానబెట్టిస్తే టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది ఇది అత్తసరా ఇలా కొద్దిగా బియ్యము ఒక టీ గ్లాస్కి బియ్యము కన్ పెసరపప్పు నానబెట్టి ఒక అరగంట అయినా నానబెట్టిన తర్వాత ఇలా కుక్కర్లో మనకి బిజిల్స్ పెట్టేసుకుంటే ఇదే అన్నం అనమాట ఇది ఎక్కువగా అత్యసరా పెడతారు దీంట్లో మనకి సరిపడేంత టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇలా హెల్దీగా పిల్లలకి ఈ బిజీ లైఫ్లో కూడా ఇలా దీంట్లో వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి నేను కుక్కర్ విజిల్స్ పెట్టేశాను మామూలు రైస్ ఉడికేట్టు కానీ ఒకటికి రెండు గ్లాసులు కానీ నీళ్ళు వేసుకుని దీన్ని పెట్టేసుకోవచ్చు దీంట్లో ఇంకా మనం విడిగా ఏమి అన్నం పెట్టక్కర్లేదు దాంట్లోనే రైస్ ఉంటుంది కాబట్టి పప్పుతో పాటు ఉడికింది దాన్ని అలా మనం సర్వ్ చేసి సైడ్ డిష్గా ఏదైనా కానీ పిల్లలకి ఇవ్వచ్చు ఎగ్ బాయిల్ చేసిన ఎగ్ కానీ ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్కి ప్లేలిస్ట్లో చెక్ చేస్తారని ఆశిస్తూ